SSMB 28. త్రివిక్రమ్ గారి దర్శకత్వంలోని పూజ హెడ్డే సీరియల్ హీరోగా మహేష్ బాబు గారు హీరోగా వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా అయితే ఉన్నాయి. మరి ఇలాంటి చిత్రం కోసం అందరూ ఎంతగైతే వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలోని ఒక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చింది మనకి SSMB 28 కి. అది కూడా కోలీవుడ్ ఇంకా బాలీవుడ్ నుంచి. అవేంటో తెలుసుకునే ముందు ఎప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేం లేట్ చేయకుండా టాపిక్లకి తెలిపోదాం. ముందుగానే బాలీవుడ్ అంటే మనకు తెలిసింది అది హిందీ. ఇక కాలీవుడ్ అంటే చాలామంది తెలియకపోవచ్చు, అది తమిళ ఇండస్ట్రీ అన్నమాట. SSMB 28కి ఒక షాక్ అయితే వచ్చింది. అదేంటంటే మనకు తెలిసింది SSMB 28 పైన చాలా అంచనాలు ఉన్నాయి. అది పాన్ ఇండియాగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారని. మరి పాన్ ఇండియాగా రిలీజ్ చేయాలంటే ఒక పర్ఫెక్ట్ డేట్ అయితే ఉండాలి. ఎంత కంటెంట్ పెట్టుకున్నా పర్ఫెక్ట్ డేట్లో రిలీజ్ చేయకపోతే అనుకున్న కలెక్షన్స్ అయితే రావు. సో మనకి ప్రొడ్యూసర్ అయితే చెప్పారు 11 మనకి SSMB 28 వస్తుందని. కానీ అదే టైంలోని బాలీవుడ్ నుంచి ప్రస్తుతం బాలీవుడ్లో ఏదైనా సినిమా కోసం బాలీవుడ్ మాత్రం కాకుండా మిగతా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు అంటే అది యానిమల్ మాత్రమే. పోస్టర్ కానీ లీక్డ్ పిక్స్ మాత్రం ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. మనకి యానిమల్ కూడా 11 అయితే వస్తున్నది. ఇంకా కాలీవుడ్ నుండి తమిళ్లో సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ గారి ఫిల్మ్ జైలర్ వస్తున్నది. ఇందులో సునీల్, తమన్నా, మోహన్ లాల్, ఇంకా చాలామంది మనకి మమ్ముటి లాంటి వాళ్ళు కూడా మనకి ఇందులో అయితే ఉన్నారనమాట జైలర్లోని. మరి అంత భారీ క్యాష్తోటి మనకి పాన్ ఇండియాకి అయితే రిలీజ్ అవుతుంది 11. సో మొత్తం 3 సినిమాలు, 3 కూడా బిగ్గెస్ట్ సినిమాలు వాళ్ళ ఇండస్ట్రీలోని. మరి 3 సినిమాలు ఒకే డేట్లో రిలీజ్ చేయడం వల్ల చాలా లాసులు అయితే వస్తాయి. సో మహేష్ బాబు గారు మూవీ వెనక్కి వెళ్తుందా లేకపోతే ఇంకా కొంచెం పోస్ట్ పోన్ అవుతుందన్నది అయితే మనం వేచి చూడాల్సి అయితే ఉంటుంది. సో అది వల్ల అప్డేట్ అనమాట. అప్డేట్ లైక్ చేయండి, ఇంకొక మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మై ఫ్రెండ్స్ టు తెలంగాణ యూట్యూబ్ ఛానల్. జై హింద్ బాబనవ్.